హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు చిన్న టాపిక్ మీద మాట్లాడదామని వచ్చానమాట. యాక్చువల్గా మనకి ఎవర్టీన్ వాళ్ళు మెన్స్ట్రల్ కప్ పంపించారండి. లైక్ ఇంతకుముందే మనం ఎవర్టీన్ వాళ్ళ ప్రోడక్ట్స్ పైన మనం మెన్స్ట్రల్ కప్ గురించి చాలా వీడియోస్ ఇచ్చున్నాము. లైక్ ఈరోజు టాపిక్ ఏంటంటే కనుక మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మెన్స్ట్రల్ కప్ మనకి ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసి కొనుక్కుంటే లైక్ మనకి 300 నుంచి 400 ఉంటుందండి. ఇది దగ్గర దగ్గరగా మనకి 10 ఇయర్స్ వరకు మనం దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఎందుకు దీన్ని వాడాలనే దాని ప్రకారాన్ని కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఎందుకంటే ప్యాడ్స్ అనేది తొందరగా మనకి భూమిలో అబ్జర్వ్ అయిపోవు, బట్ ఇలాంటివి అయితే కనుక మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము, భూమి లోపలికి ఇంకని అలాంటి ఐటమ్స్ వాడే బదులు ఇలాంటివి అయితే బాగుంటాయి అనే ఉద్దేశంతో మనం ఇంతకుముందు ఒక వీడియో ఇచ్చున్నామండి. ఇక్కడ డౌట్ ఏంటంటేనండి, చాలా మందికి వచ్చింది ఏంటంటే అమ్మాయిలు స్పెషల్గా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మనకి పీరియడ్స్ లో వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అనే టాపిక్ మీదకి వెళ్తే కనుక ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్విమ్మింగ్ చేస్తారు, ఆ టైంలో మీకు పీరియడ్స్ ఉంటే నీళ్ళలోకి వెళ్ళడానికి ఉండదు. అలాగే స్పోర్ట్స్ ఆడాలంటే మనం రన్ చేయాలి, అలాగే షటిల్ ఆడాలన్నా మనం ఎగరాలి. ఇలాంటి వాటికి ఏంటంటే ఎలాంటి మనకి ప్యాడ్స్ అంత కన్వీనియంట్గా ఉండవండి. సో బెటర్ ఏంటంటే కనుక ఇలాంటి మెన్స్ట్రల్ కప్ మనం లోపల మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది, అండ్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు, లీకేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి. అండ్ వన్స్ ఒకసారి దీన్ని అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అండి. సో కాబట్టి నేను ఈ విషయం మీద మాట్లాడుతూ ఒకవేళ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక, సో రీతు మ్యామ్ అనేసి మనకి ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్ అంటే లైక్ ఆమె ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. సో తను ఒక స్పోర్ట్స్ ఉమెన్ అండి. లైక్ అలాంటి వాళ్ళకి పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి ఎవర్టీన్ వాళ్ళతో తను కలిసి ఒక లైవ్ కండక్ట్ చేయబోతున్నారు అనమాట. సో 31st August 5:30 అనమాట, అంటే రేపు ఈ టైంకి 5:30 టైంకి ఈవినింగ్స్లో. సో ఒకవేళ మీరు లైవ్ కనుక చూస్తే కూడా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, లైక్ స్పోర్ట్స్ ఉమెన్ దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు, దీన్ని ఎలా మెయింటైన్ చేస్తారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అండి. సో ఒకవేళ ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మ్యామ్ లైవ్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసమే నేను ఈ రోజు ఈ వీడియో ఇస్తున్నాను. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే కనుక సో వాళ్ళ లైవ్కి ఇన్స్టాగ్రామ్ లైవ్కి ఒకసారి వచ్చి అయితే కనుక జాయిన్ అయ్యి వాళ్ళ లైవ్ని అయితే కనుక చూసినా లైక్ మీరు చాట్ చేసినా సో వాళ్ళు మీకు రిప్లై అనేది ఇస్తారు కాబట్టి ఈ లైవ్ మీకు యూజ్ అవుతుంది అనే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి వచ్చానమాట. లైక్ వాళ్ళ లైవ్లో ఉంటే కూడా వాళ్ళు అంటే మీ చార్ట్ ప్రకారంగా లైక్ ఆ లైవ్ చూసిన దాని ప్రకారంగా సో సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయని చెప్పారు. బట్ నాకు తెలీదు వాళ్ళు ఎలా దాన్ని జడ్జ్మెంట్ చేసి చేస్తారనేసి. బట్ అది ప్రైజెస్ విషయం మనం పక్కకు పెడితే కూడా ఓవరాల్గా మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి లైక్ టీనేజ్ ఏజ్ పిల్లలకి చాలా డౌట్స్ ఉంటాయి, పేరెంట్స్ని అడగగలుగుతారు, ఫ్రెండ్స్కి చెప్పగలుగుతారు లేదు. బట్ ఇలాంటి లైవ్స్ చూస్తే కొంచెం వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది వస్తుంది చిన్న సబ్జెక్ట్ మీద అనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు నా ఈ వీడియో అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బికాజ్ నా ఈ వీడియో మీకు అర్థమైంది, నేను చెప్పాలనుకున్న పాయింట్ నేను మీకు రీచ్ అయిందని అనుకుంటున్నాను. సో డౌట్స్ ఖచ్చితంగా టీనేజ్ పిల్లలకి క్లియర్ అవుతాయండి ఈ లైవ్తో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై.